ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ద్వారక గ్రామంలో సర్ల గొలుసుల వెంకట సుబ్బయ్య పశువుల కాపరికి చెందిన గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. ఈ గేదె విలువ సుమారు 90,000 రూపాయలు ఉంటుంది. ఇతను కేవలం గేదెల వృత్తి మీదనే జీవనాధారం సాగిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం సచివాలయ ఉద్యోగి వెటర్నరీ హెల్పర్ పాలుగుల రమణారెడ్డి పరిశీలించి పిడుగు మెరుపు వల్ల గుండెపోటు చనిపోయిందని తెలిపారు. యాక్చువల్గా ఎందుకు చనిపోతుంది అంటే అమ్మ, మీరందరూ ఊర్లో గ్రామస్తులు అందరూ ఉన్నారు, చెట్ల కింద మనం కట్టేస్తాం కదా, పిడుగులు వచ్చేసి చెట్ల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, భవనాల ఆకర్షణ తక్కువ ఉంటుంది అన్నమాట. చెట్ల ఆకర్షణ కోసం ఏదైతే పడుతున్నాయో దీనికి లైట్స్ కళ్ళ మీద పడతాయి, అవి తట్టుకోలేవు, ఆ చమకీలకు తట్టుకోలేవు, అది షాక్ భయపడిపోతాయి, హార్ట్ అటాక్ అయిపోతాయి అన్నమాట, హార్ట్ అటాక్లో చనిపోతాయి. ఇది మెయిన్ సమస్య. అది ఇప్పుడు మీ ముందు మెరుపు పడుతుంది, ఏదైనా ఒక పెద్ద వెళ్తుంది, అది మీరేమనుకుంటారు, దయ్యమో భూతమో ఇంకోటో ఇంకోటో అనుకుంటారు, కానీ పిడుగు అది. మనం వర్షం పడిన తర్వాత కూడా మన పొలాలకు అందు వెళ్తాం కదా, అక్కడ చెట్ల ఆశ్రమం తీసుకుపోతాం, ఎక్కడైనా ఏదైనా ఇంట్లో ఉంటే దూరండి, ఓపెన్గా ఉండండి, తడిసినా ఎందుకంటే ఇక్కడ కుటుంబం అనేది బయట పడదు, చెట్ల మీదనే పడుతుంది.